అందరికి నమస్తే. మంచిగున్న రానుల్లా మరియాటి తీన్ మార్ వార్తలు చూద్దామా? అంతకన్నా ముందు హెడ్లైన్స్. ఎంపీ టికెట్లకు దరఖాస్తులు, దోస్తులట రెండు పార్టీలు. ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్, పెద్దల సభకు పెద్దగుంది లైన్. రామన్నకు మంత్రుల కౌంటర్, చెప్పినే చేస్తదట సర్కార్. రేషన్ కార్డ్ లేకున్నా ఫ్రీ వైద్యం, సర్కార్ హెల్త్ కార్డ్ తోటే గీ భాగ్యం. తుసాడ్ మ్యూజియంలో బాబా వారు, దునియాల పెరుగుతుంది యోగా జోరు. దేశమంతేమో గాని తెలంగాణలో పార్లమెంట్ ఫైటింగ్ శురువైనట్టేనబ్బా. అసెంబ్లీకి ఓడిన గులాబీ పార్టోళ్ళు 20 రోజులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి జిల్లాలు సుతా తిరగబట్టిరి. అటుకెళ్ళి సోషల్ మీడియాను దింపుతున్నారు. పార్లమెంట్లో తెలంగాణ మాట వినబడాలంటే కారి ఎంపీలను గెలిపియాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అటు బీజేపీ సుతా జోరు పెంచింది. ఓ మలక అమిత్ షా సార్ వచ్చిపోయిండు, 10 సీట్లు పక్కా గెలవాలని చెప్పి పోయిండు. ప్రతిపక్షమే గిట్లుంటే ఇక అధికార పార్టీ ఎట్లుండాలి? పార్లమెంట్ ఎలక్షన్ల సుతా పతార చూపియాలని గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకుని పిలాన్ లేచిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకో 60 రోజుల్లో ఓట్లు రావచ్చునట. ఎమ్మెల్యే లెక్కనే ఎంపీ టికెట్ల కోసం సుతా దరఖాస్తులు తీసుకుంటారట. అప్లికేషన్ ఫారాలకు జనరల్ సీట్లకు 50,000, రిజర్వేషన్ సీట్లకు 25,000. ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను గాంధీ భవన్ లో ఇచ్చుకునే విధంగా. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటే అప్పులు చేసిండ్రు, ఏరే పార్టీల లీడర్లను గుంజిండ్రు, సీకట్ దోస్తులను కొచ్చిండు సీఎం సారు. తెలంగాణకి ఇచ్చిన హామీల గురించి అడగలేదని గర్వమైండు. బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు, ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిండ్రు. బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే. అప్పట్లో తెలంగాణకి ఇచ్చిన హామీలు తీరాలంటే ఢిల్లీలో సుతా కాంగ్రెస్ సర్కారే రావాలనట. సోనియా గాంధీ ఈడికెళ్లే పోటీ చేయాలని కోరుతున్నారు లీడర్లంతా. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ శుక్రవారం నాడు ఇంద్రవేలిలో మీటింగ్ పెట్టి ఎలక్షన్ ప్రచారం శురూ చేస్తుందట కాంగ్రెస్ పార్టీ. కోదండరాం సార్ ని ఎమ్మెల్సీ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదేదో అంటున్నారు కదా. ఆ పార్టీలో వాళ్ళ దొడ్లు చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరాం గారితో పోల్చి మా తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చింది అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? మామూలునే తట్టుకుంటలేడు, ఇక మా బాపు వస్తే సినిమా చూపిస్తాడని రామన్ ఊకు అంటున్నందుకు. మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు పడేసారు ప్రజలు, ఎప్పుడొచ్చినా కూడా బోర్లు వేయడానికి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి సీఎం సార్ ను కలుస్తున్నారు కదా, డెవలప్మెంట్ కోసం ఎవరైనా రావచ్చునట. ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా. కేసీఆర్, హరీష్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు. ఎమ్మెల్యే కావాలంటే పార్టీ టికెట్ తెచ్చుకోవాలి, పబ్లిక్ లో తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, ఆస్తి అయితే వంచాలి, మందు దాపాలి, కార్యకర్తలను మంచిగా చూసుకోవాలి, పతార పెంచుకోవాలి, మంచి మంచి హామీలు ఇవ్వాలి. గప్పుడు ఓటర్ దేవుళ్ళ దయ ఉండి గెలిపిస్తే గెలిపించినట్టు, లేకుంటే లేదు. కానీ ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ సీట్లు అట్లా కాదబ్బా. పార్టీ ఓకే అనుకుంటే చాలు అనే నేను అని ప్రమాణం చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది గసంటి పదవుల వార్తే. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది హైకోర్టు. ఫిబ్రవరి 8 నాడు మళ్ళా విచారణ చేస్తాము, అప్పటిదాకా ఏ కార్యం పెట్టొద్దని ఆర్డర్ వేసింది. మొన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలైన కోదండరాం సారు, అమీర్ అలీ ఖాన్ సార్ ప్రమాణ స్వీకారాలు ఆగిపోయినట్టే. కేసు ఏందంటే పాత గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు, కుర్ర సత్యనారాయణ సార్ పేలరం పంపితే ఏం సేవలు చేసిరో వివరాలు లేవని గవర్నర్ మేడం పక్కకు పెడితే వాళ్ళు కోర్టుకు పోయినరు. ఇంతలనే కొత్త సర్కార్ వచ్చి ఇద్దరు పేలరను పంపంగానే ఓకే అయినాయి. రేపు మండలిలో ప్రమాణ స్వీకారం చేసేది ఉంటే ఇవాళ ఈ ఆర్డర్
ఆఖరు వచ్చి ఆగిపోయింది. కొత్త ఎమ్మెల్సీ ముచ్చట ఇట్లుంటే కొత్త ఎంపీల కోసం జోరుంది రాజకీయము. రాజ్యసభల ఖాళీతున్న ఈ 3 బీఆర్ఎస్ సీట్లే పోట్లేయాల్సింది ఎమ్మెల్యేలు కాబట్టి బలగం చూస్తే కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 వస్తుంది. పెద్దలు జానారెడ్డి గారు పెద్దల సభ మీద మనసు పడ్డాడు. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఛాన్స్ రాని దయాకర్ అన్న మొన్నోడిన సంపత్ అన్న పాత సెంటర్ మంత్రి బలరాం నాయక్ సారు పెద్ద మంచి హనుమంతరావు గారు లైన్లుంటే లేలే నేనే ఎంపీ అయితే అని రేణుకా చౌదరి మేడం. అయితే ఓ సీట్ హైకమాండ్ కి ఇచ్చి పెడతారంట మీరు ఎవరికన్నా ఇచ్చుకోని రాని. ఈ లెక్కన ఈలకు కూడా ఒకటే, బీఆర్ఎస్ లా చూస్తే రవిచంద్ర సారు 2 ఏళ్ళే పదవులు ఉన్నాడు కాబట్టి మళ్ళొక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు. మొన్న ఓడిన పాత మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి సారు, టికెట్ త్యాగం చేసిన ముత్తిరెడ్డి గారు, రాజయ్య సారు రాజ్యసభలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారట. కవితక్క పేరు కూడిన వాడుతున్నదుల్లో లోక్సభకు పోటీ చేస్తే మళ్ళీ ఇటమటం అయితే ఎట్లా అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటేసే రాజ్యసభ మీద నజరేసిందట. కానీ ఇది సీక్రెట్ ఓటింగ్, కొందరు వేరే పార్టీకి వేసిరనుకో ఈ ఒక్క సీటు కూడా ఉత్తదే అవుతుంది. 8 తారీఖు వెళ్ళి నామినేషన్లు, 21 నాడు ఏలికి ఇంకురొద్దుడు. చూడాలి మరి 2 పార్టీలలో ఎవరు నిలబడతారో, ఎవరు పెద్దలైతారో. ఎనకట గరీబులకు భూములు వంచేది, ఏం లేకుంటే ఎట్లా బతుకుతారు, ఇంత భూమి ఉంటే పంటలు పండిస్తారు, 4 రోజులు వస్తాయి అని గవర్నమెంట్లు మా సక్కటి ఆలోచన చేస్తుండే. ఇవాళ ఏ ఊర్లకైనా ఓన్రి, మాకు అప్పట్లా గా జాగి ఇచ్చిండని చెప్పేటోళ్ళు తప్పకుంటుంటారు. తెలంగాణ వచ్చినాక సుత దళితులకు 3 చక్రాలు ఇస్తామన్నారు, కానీ అటు వెనక మూలకు పడ్డది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేదానికి సిటీల భూములు లేక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కట్టిరి, కానీ కొందరికి బరాబర్ ఇచ్చిండ్రబ్బా. అట్లాని గజాలు కాదు లో, ఎకరాలకి ఎకరాలే. అప్పట్లో అడుగుడే ఆల్చము, పెద్ద పెద్దోళ్ళకి కడిగినంత ఇచ్చిన భూముల మీద నజరేసింది కొత్త సర్కారు. హెటీరో మందుల కంపెనీలకు ఇచ్చింది అయితే వాపస్ తీసుకున్నట్టే. ఓనర్ పేరు పార్థసారథి రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కూడా. హైటెక్ సిటీ దగ్గర 15 ఎకరాలు కావాలి క్యాన్సర్ దవాఖాన కడతా అని దరఖాస్తు పెడితే ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అంత అవసరం ఉండదు, 10 ఎకరాలు చాలని రిపోర్ట్ ఇచ్చిర్రు అప్పటి సర్కార్ కు. లేలే ఇయాల్సిందేనని అడిగినంత ఇచ్చిర్రు 60 ఏళ్ల లీజుకు. అది కూడా ఎట్లా, 30 ఏళ్ల కిందట బసవతారకం క్యాన్సర్ దవాఖానకి ఇచ్చిన రేటుకే. ఈ ఏరియాలో 50 కోట్ల కిరాయి రావాలి, కానీ ఉత్త 147,000కే ఇచ్చిండ్రు. 60 ఏళ్లకు 5,346 కోట్లు వచ్చేది ఉంటే 40 లక్షలకే అగ్రిమెంట్ చేసినందుకు 5,344 కోట్లు లాసు. చెల్ గిదేందని ఒక లైకోర్టు పోతే జడ్జి సాలరీ పరిచయం అయ్యారు, లీజు రద్దు చేసిండ్రు. కానీ కేసీఆర్ సార్ ఏం ఊకోలేదు, 2 నెలలకు రూల్స్ మార్చి ఎలక్షన్ల ముంగట అదే జాగను అదే సార్కు మళ్ళిస్తే రప్ప బిల్డింగ్ లేపుతున్నాడు. కాకుంటే 60,000 వెంచిరు, లీజును 30 ఏళ్లకు దించిండ్రు. ఇట్లా కూడా సర్కార్కు 1,000 కోట్ల నష్టము. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే లీజును మొత్తానికి మొత్తం రద్దు చేసే పనులు ఉన్నది ఇప్పుడు. ఇది ఒక్కటే కాదు, ఇంకెవలవులకి ఇట్లా అగ్వసభకు భూములు ఇచ్చిరు, అన్ని రిపోర్టులు కావాలని ఆర్డర్ చేసిండ్రు. కానీ గరీబోడింత గుడిసేసుకుందామంటే 60 గజాల జాగియ్యారు, కానీ ఇక పెద్ద పెద్దోళ్ళు 8 ఎకరాలు అడిగితే 8 ఎకరాలు ఎందుకు ఇచ్చిండ్రు. సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంటి? కాక ఎప్పుడు ఏమయ్యేది తెలియదే, రేపు దవాఖాన్లో పడ్డవనుకో 1,00,000 రూపాయలు కట్టాలి, నీతోనైతదా? మొన్న గాలం చూడలే పిల్లగానికి టక్కర్ అయితే 10-12 లక్షలు పెట్టిండట. నా మాటిని సప్పుడు కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. కరెక్టే బిడ్డా, కానీ గా పైసలు కట్టేదానికి సుతా ఉండాలి కదా, చూస్తూనే ఉంటివి మా తిప్పలు మా ఖర్చులు అని బాధపడుతుంటారు. ఈ వార్త చూస్తే జరంతా నిమ్మల పడతారేమో మరి. మాకు తెల్ల రేషన్ కార్డు లేకపోయే దవాఖానలో బిల్లులు అడ్డగోలుగా కాబట్టి అది ఉంటే ఆరోగ్యశ్రీ కింద పూకట్లనే అయిపోవు అని ఏం ఫిగర్ చేయకుర్రి. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లంకేజ్ ఎంపేస్తున్నది సర్కారు. మొన్న ఆర్ గ్యారంటీలో కొత్త కార్డుల గురించి చాలా మంది దరఖాస్తు పెట్టిండ్రట. అయితే ఎంక్వైరీలు ఏం తేలిందంటే కూపన్ బియ్యం కోసం కాదు ఆరోగ్యశ్రీ పథకం కోసం అని తేలిందట. వాజీవే మంచి మంచి ఇండ్లు బంగ్లాలు ఇంటి ముంగట కార్లు ఉన్నోళ్ళు కూడా రేషన్ కార్డ్ సంపాదించి పెట్టుకుంటున్నారు, గట్లనే దవాఖానకు పోతే అక్కడికి వస్తుందని. కానీ ఎన్ని ఎక్కువ కార్డులు ఉంటే అంత మంది గరీబులు ఉన్నట్టే. అవో గందుకే లింక్ కార్డు చేస్తారట. మరి కార్డు లేని వాళ్ళకు ఫ్రీ వైద్యం అందాలంటే ఏం చేస్తారో కానీ డిజిటల్ హెల్త్ కార్డులు తేబోతున్నారు. పేరు ఊరు ఏం చేస్తారు బీప్ ఉందా షుగర్ ఉందా ఇంకేమన్నా బీమార్లు ఉన్నాయా అనే వివరాలు ఆన్లైన్ లకు ఎక్కిచ్చి మనిషికో కార్డు ఇస్తారట. దాని మీద ఉండే నెంబర్ కొట్టంగానే మన పానం ఎట్లున్నదో మొత్తం ఎరుకైతుంది అన్నట్టు. ఈ కార్డు ఆరోగ్యశ్రీకి 3 వేస్తారట. ఇది పట్టుకొని పోతే చాలు, ఏడైనా పుక్కట్ల ట్రీట్మెంట్ చేపించుకునే సౌలత్ ఉంటదట. అంతేకాదు ఆరోగ్యశ్రీ బిల్లులు అస్సలు పెండింగ్ లో పెట్టారట ఈ కాంచి. అట్లనే బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానలో పెండింగ్ పనులు ఒడిపియాలని సీఎం సార్ ఆర్డర్ చేసిండు ఆఫీసర్లకు. జర అన్ని సర్కార్ దవాఖానలలో సరిపోని బెడ్లు డాక్టర్లు మిషన్లు మందులు ఉండేటట్టు కూడా చూడు రిసార్లు.
రేపు గద్దర్ అన్న జయంతి అంటే పుట్టినరోజు. అన్న కాలం చేసినాక ఫస్ట్ జయంతి ఇదే. ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన గద్దర్ అన్నను తలుచుకునే దినం. అంతటా మీటింగ్లు పెడుతున్నారు. ఒక ఆడ పెద్ద విగ్రహం కూడా తయారైంది. పాండ్రి ఆడికి పోయి చూద్దాము. మస్తుందిలే గద్దర్ అన్న విగ్రహం. సిటీ శివారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కట్టిండ్రు. రేపు ఓపెనింగ్. మొన్న బొమ్మను ఈడికి తీసుకొస్తే పోలీసులు ఆపిండ్రు పర్మిషన్ లేదని. హగో మా గద్దరన్న విగ్రహం పెట్టనీయరా అని దీక్ష కట్టిండ్రు అభిమానులు. ఇది సర్కార్ జాగ కాబట్టి పర్మిషన్ ఇయ్యలేమనేది HMDA ఆఫీసర్ల మాట. లేలే ఇయ్యాల్సిందేనని తెల్లాపూర్ మున్సిపాలిటీ సుత తీర్మానం చేసింది. ఇగి అలా ఆఫీసర్లతో మాట్లాడి గద్దరన్న విగ్రహం పెట్టడానికి పర్మిషనే కాదు జాగ గుడిచ్చింది సర్కార్. రేపు కవులు కళాకారులు అన్న అభిమానులు వచ్చి ఓపెన్ చేస్తారు. అట్లనే రవీంద్ర భారతిలో పెట్టిన మీటింగ్ కు మంత్రులు కూడా రాబోతున్నారు. గరీబుల కోసం తెలంగాణ కోసం తన్లాడిన పెద్దన్నను 33 జిల్లాలల్లా ఎట్లా యాద్ చేసుకున్నారో మనం కూడా తీన్మార్లా చెప్పుకుందాం. రాజకీయం ఎట్లుంటదంటే పవర్లున్నంత సేపు పబ్లిక్ అంతా నిమ్మలంగున్నట్టు, ఏ బాధలు లేనట్టు, ఎవరికేం నష్టం జరుగుతలేనట్టు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నట్టు, పచ్చటి అడవులు పెరుగుతున్నట్టు, జీవరాశి బలగం ఎక్కువైతున్నట్టు, వాతావరణం తేట ఉన్నట్టు అనిపించేటట్టుంది. ఒకవేళ కుర్చీ దిగాల్సి వచ్చిందనుకో, ఆ పబ్లిక్కు ఎన్నో బాధలు ఉన్నట్టు, అందరికీ నష్టమైతున్నట్టు, అడవులు మాయమైతున్నట్టు, జీవరాశికి ఆపత వచ్చినట్టు ఫీల్ అవుతారబ్బా. పవర్ కున్న పవర్ అసొంటిది మరి. కాంగ్రెస్ కు కారుకున్నడమ రాడర్ పంచాయతీ వచ్చింది. వికారాబాద్ జిల్లా దామగుండం అడవిలా రాడర్ స్టేషన్ కట్టబోతున్నారు. సముద్రంలో తిరిగే నౌకలు సబ్మెరైన్లకు సిగ్నల్ అందించే స్టేషన్ అన్నట్టు. దీని మీదనే పాత మంత్రి రామన్నకు కొత్త మంత్రి సురేఖ కొట్లాట నడుస్తుంది. 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే అక్కడ ఒక్క చెట్టు కూడా నరికేటువంటి పరిస్థితి లేదు. పర్యావరణ గాని పక్షులకు గాని జంతువులకు గాని ప్రజలకు గాని ఎటువంటి ముప్పు వాటిల్లదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే తెలుసు. కాబట్టి అప్పటి ప్రభుత్వమే జీవో నెంబర్ 44 జారీ చేయడం జరిగింది. 138 కోట్ల రూపాయలు కూడా కట్టించుకొని ముద్దుకున్నది పోన్రీ ముచ్చట. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ఇప్పుడు తప్పు అంటురాట. నిజంగానే ఇంత నష్టం అయ్యేది ఉంటే అప్పుడెందుకు ఒప్పుకున్నారు? KTR గారు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్ని ఫైళ్లు మీరే సంతకాలు పెట్టారు. దీనికి ఓకే చెప్పేదానికి ఒక కండిషన్ పెట్టిండట అప్పట్లో KCR సారు. వైసన్ పోలో గ్రౌండ్ అడిగారు ఆయన. KCR కి ఇక్కడ కట్టిన వాళ్ళ కొడుకులు ఎవరు కూడా CM కాలేదట. అక్కడ సికింద్రాబాద్ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సెంటర్ వాళ్ళు ఇయ్యనందుకు పాత కొట్టి ఈడనే కొత్తది కట్టిండు అన్నట్టు. ఇక డెవలప్మెంట్ ముచ్చట మీద చిన్న CM బట్టి సార్ అరుచుకున్నాడు. తెలంగాణ బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము. మనం సృష్టించిన ఆస్తులను అమ్ముకొని బతికారు. ఇక అసెంబ్లీ యాక్ట్ ఇట్లా పూల విగ్రహం పెట్టాలని కవితక లడాయి అందుకున్నది కదా. దాని మీద మంత్రి శ్రీధర్ బాబు సార్ ఇట్లా అన్నాడు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు ఇన్లేదా? ఆ రోజు ఉన్న స్పీకర్ గారు ఇన్లేదా? నిన్న కారు దిగిన సిరిసిల్ల BRS సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ZPTCలు ఇలా కాంగ్రెస్ కండి వాళ్ళు కప్పుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చేతుల మీదకి వెళ్ళి. ఆఖరికి ఇద్దరు ఎస్సీల ఇద్దరం BCల కలిస్తే మా బట్టలు ఇక్కడికి వచ్చినాం అంటే నీ మైండ్ సెట్ ఎంత అహంకార పూర్తంగా కనబడుతుందో అర్థమైపోతుంది. BJP రఘునందన్ రావు సార్ ఏమో సిరిసిల్ల కాలేదని కనబడతలేదు. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంక కూడా కాపాడుకునే చేతనైతే కాపాడుకో KTR. పిప్పర్ మెట్లు, న్యూట్రీనో, ఆశా చాక్లెట్లు, చింతపండు చాక్లెట్లు, మ్యాంగో చాక్లెట్లు, రింగుడు బిల్ల చాక్లెట్లు, బుడ్డ రసగుల్లాలు, ఓ ఇట్లా షాన్నే ఉండే. ఇంటికాడ అమ్మా నాయన రూపాయి ఇస్తే దుఃఖంలో 4 చాక్లెట్లు వచ్చేటి. ఇంటర్వెల్ ఒకటి, పగటిలు బువ్వ తిన్నంకోటి, పొద్ముకోటి తినేది. కానీ ఇప్పుడు అంగట్లా తీరు చాక్లెట్లు వస్తున్నాయి. పోరలు చూసిండ్రంటే కొనిచ్చేదాకా ఊకోరు. కానీ గివిట్తో మాత్రం జర పైలముల్లో. చార్మినార్ గోల్డ్ మున్నక్క, మరాఠీ మున్నక్క, మరాఠీ విజయవటి. చాక్లెట్ల పేర్లు కొత్తగున్నాయిలే. సప్పరిస్తే మత్తుగా గమ్మత్తుగుంటది. గంజాయి చాక్లెట్లు మరి. సిటీ శివారు నార్సింగ్ ఏరియాల ఆప్కారోలు పట్టేసిండ్రు. ఒరిస్సాకెళ్లి అగ్వకు తీసుకొచ్చి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్లకు చదువుకునే పోరలకు అమ్ముతున్నారు ముద్దుగా. పోలీసు వాళ్లకు మత్లబంది చెకింగ్ చేస్తే ఓ అర్ర నిండా గంజాయి చాక్లెట్లే. 4 కిలోల మాల్
పట్టేసి ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. ఇక భద్రాచలం కెళ్లి హైదరాబాద్ కొస్తున్న ఇద్దరిని పట్టుకుంటే 3 కిలోల మత్తు చాక్లెట్లు దొరికినాయి. గనడమ శంషాబాద్ దగ్గర కొత్తూరు సర్కారీ స్కూల్ పిల్లలు గంజాయి చాక్లెట్లు తిని తిక్క తిక్క చేస్తుంటే 8 కిలోల చాక్లెట్లు దొరకబట్టిరి. అవి కూడా ఒరిసాకెళ్లే తెచ్చిండ్రు. ఏం తెలివిరా నాయన, చాక్లెట్లు అయితే ఎవ్వలకు డౌట్ రాదు. కిరాణా దుకాణాలు పాండబాలల పెట్టి అల్కగా అమ్ముకోవచ్చు. కొనుక్కున్నా ఎవ్వలకు గింత అనుమానం రాదు. చాక్లెట్లు సప్పరిస్తుండనే అనుకుంటారాయే. ఏడికెళ్ళి మోపైన్రా అయ్యా, మా సిటీని ఆగం చేయబడతిరి. మీ నోట్లే గంజాయి చాక్లెట్లు వడా. గుడికి పోయి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి హుండీలో 10 పరకు కానుకలేస్తారు. పెద్ద గుళ్ళకైతే దినా భక్తులు పోతూనే ఉంటారు, కానుకలేస్తూనే ఉంటారు. అట్లా 2 నెలలైనాకనో 2 నెలలకో ఉండి కుమ్మరిచ్చి లెక్క పెడతారు స్వామివారికి ఎంత వచ్చింది ఆందాని అని. ఇక ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులు వేసి గుడి డెవలప్మెంట్కో సవలతులు చేస్తానికో ఆడకం చేస్తుంటారు. కానీ ఓ పెద్ద గుడి పెద్దలు ఏం నిర్ణయం చేసిరంటే, పెండ్లి కాగానే ఫస్ట్ 7 కొండల ఎంకన్న దర్శనానికే పోతారు చాలా మంది. స్వామికి తొలి పూజలు చేస్తే సంసారం మంచిగా సాగుతుందని భక్తుల నమ్మిక. అంతకంటే ముందే ఇంకో భాగ్యం కల్పించే కార్యం ముంగటేసుకున్నారు గుడోళ్ళు. అదేంటంటే, నూతనంగా మంగళ సూత్రాలను ప్రతి మహిళకు, అంటే ప్రతి మహిళ కంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గదన్నట్టు మంగళ సూత్రాలు చేపించి అమ్ముతారట. దేశం అంతటికెళ్ళి వస్తారు కాబట్టి ఓ 4-5 తీర్ల డిజైన్లు చేపించి పెడితే ఎవ్వరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారని గుడోళ్ళ ఐడియా. లాభాలకు ఆశ పడకుండా బంగారానికి బయట ఎంత రేటు ఉంటే గంతకే ఇస్తారట భక్తులకు. పుస్తలు చేపించే బంగారం సుత భక్తులు సమర్పించేదే, వచ్చినోళ్ళు దేవునికి ఇస్తారు కదా. హగో దాంతో మంగళ సూత్రాలు తయారు చేపించి పెడితే ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. వెంకటేశ్వర స్వామి పాదాల కాడ పూజలు చేపించినాయి కాబట్టి చాలా మంది కాయి చేస్తారు. అట్లనే లక్ష్మీ కాసులు కూడా అమ్మే ఆలోచన ఉన్నదట. వచ్చేది పెండ్లీల సీజన్ అయ్యే తిరుపతి పుస్తలకు మస్తు డిమాండ్ ఉంటుండొచ్చిగా. ఏ రాష్ట్రంలోనైనా టీవీ ఆన్ చేస్తే చాలు, గంటకో 2 గంటలకో సీఎం సార్ గురించి వార్తలలో వస్తూనే ఉంటుంది. ఫలానా కార్యానికి శంకుబండ వాతిండనో, కొత్త కట్టిన బంగ్లా చాలు చేసిండనో, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండనో, పెట్టుబడులు దేశానికి బయట దేశం పోయిండనో, ఇట్లా ఏదో ఒక ముచ్చట తప్పకుండా వస్తూనే ఉంటుంది. కానీ ఓ సీఎం గురించి ఏం వార్తుందో చూడురి. ఇవాళ జార్ఖండ్ సోషల్ మీడియాల బగ్గ తిరిగిన ముచ్చట ఏంటంటే, సీఎం సార్ కనబడతలేడని. సీఎం హేమంత్ సోరెన్ సారు 30 గంటలు ఎవ్వల కనబడకుండా పోయిండట. ఓ కేసులో ఎంక్వైరీ చేద్దామని ఈడీ ఆఫీసర్లు సారోళ్ళ ఇంటికి పోతే లేడట. ఇకేముంది, సీఎం మిస్సింగ్ అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పోస్టులు వచ్చినాయి. ఆఖరికి 30 గంటలైనాక రాంచీలో తేలిండు సారు. ఆడ మంత్రులు ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండు. సారోళ్ళ ఇంటామె కూడా వచ్చింది. సీఎం కుర్చీలా మేడాన్ని గుసబెట్టే ఛాన్స్ ఉందట. ఆయన అరెస్ట్ అయి జైలుకు పోతే సర్కారు కూలిపోతుందని ముందే ఇంటామెను కుర్చీ ఎక్కించే ఉపాయం అన్నట్టు. అయితే అచ్చం 20 ఏళ్ల కిందట సారోళ్ళ నాయన శిబు సోరెన్ సార్ సుత కాంగ్రెస్ గవర్నమెంట్ లా సెంటర్ బొగ్గు మంత్రిగా ఉండే. ఓ కేసులో అరెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇస్తే 10 దినాలు అడ్రస్ లేకుండా పోయిండు. సేమ్ టు సేమ్ గది ఫాలో అయిండన్నట్టు. అటుకెళ్లి ప్రతిపక్ష పార్టీ లూకుంటారా, అరెస్ట్ భయంతోని అడ్రస్ లేకుండా పోయిండని సోషల్ మీడియాలో పోస్టులు గిరకలు కొట్టించిండ్రు. మరి కేసులో ఏమైతుందో చూడాలి. మొన్న మార్కెట్ కు పోతే అచ్చమ్మ అత్తలేకనే అనిపించి పిలిచిన. ఆమె తిరిగినాక చూస్తే కాదు, కానీ సేమ్ టు సేమ్ ఉన్నదబ్బా. భూమి మీద మనిషిని పోలిన మనుషులు 7 ఉంటదని చెప్తారు. అమడాల పిల్లలు తప్పితే ఎవ్వలట్లా అనిపించరు కదా. ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం, ఎవరి మనిషో ఎవరి బొమ్మో గుర్తుపట్టురి మొదలు. అరే సేమ్ టు సేమ్ ఉన్నారులే ఇంట్లోటి బొమ్మ, అదేదో దొరకబట్టురి చూద్దాం. మీతోని గాతీర్రి రైట్. రామ్దేవ్ బాబా వరే గదిలిండు. ముక్కు ముఖం బాడీ నెత్తెంటికలు బట్టలు అచ్చమచ్చు పోసినట్టే ఉన్నది కదా. అర్రే కాటికే తక్కువైనట్టుంది, దిద్దుతున్నారు. కడుపు జనంత లోపలికి గుంజేదుండి అని చెప్తున్నట్టుండు. గడ్డం సుతా ఇంకింత కిందికి పెడితే బాగుండే. ఇది మైనపు బొమ్మ,
దునియా తోపు లీడర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్లు, పాటగాళ్లుండే టూసాట్ మ్యూజియం లో పెడతారు దీన్ని. ముందే కొలతలు గిల్తలు కరెక్ట్ గా తీసుకొని గింత ముద్దుగా తయారు చేసిండ్రు. ఇగియాల ఢిల్లీలా బాబా వారి విగ్రహాన్ని బాబా వారే ఓపెనింగ్ చేసిండు అన్నట్టు. ఈడికెళ్లి అమెరికా న్యూయార్క్ సిటీలో ఉన్న మ్యూజియానికి తీసుకుపోతారు. ఇక అప్పుడు రామ్ దేవ్ బాబా వారు ఇంకింత ఫేమస్ అవుతాడు పో. అవునక్క, పట్నం పోయి ప్రజావాణిల కంప్లైంట్ ఇస్తే పని అవుతుందంటవా? ఆఫీసర్లు పట్టించుకునేరా? రికార్డులో మా భూమి తక్కువ పడ్డది, ఒకనాడు పోయేస్తామిగ. తమ్మీ, నువ్వు సిటీలోనే ఉంటావు కదా, అదేదో ప్రజాభవన్ అని పెట్టిండ్రు చూడు, ఆడికి పోవాలంటే ఎల్బి నగర్లో ఏ బస్ ఎక్కాలి తమ్మీ? మామ, శుక్రవారం పొద్దుగాలనే MGBSలో బస్ దిగి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి ప్రజాభవన్కు దొలకపోతా. నువ్వేం ఫికర్ చేయకు. ఇగో గిట్లున్నది ముచ్చట, మరి ఆడికి పోతే ఫాయిదా అవుతున్నట్టేనా? 4 నెలల పసిబిడ్డకు ప్రాణం పోషింది ప్రజావాణి. పిలగాని గుండెకు రంధ్రం పడ్డది. ఆపరేషన్ చేయకుంటే బతుకుడు కష్టమన్నారట డాక్టర్లు. గరీబీ కుటుంబం పవెట్ల చూపించే తాకత్ లేక ప్రజాభవన్కు వచ్చిండ్రు. నోడల్ ఆఫీసర్ దివ్యా మేడాన్ని కలిస్తే ఎమ్మటే ఓ పవెట్ దావకాణోళ్లతోటి మాట్లాడి అంబులెన్స్ లో పంపింది. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. ఇక కడమ కంప్లైంట్లకు వస్తే ఎక్కువ మటుకు భూ కబ్జాలే. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిల గిరిజనులకు రావాల్సిన 20 ఎకరాలు పాత మంత్రి మల్లారెడ్డి గారు పట్టా వేసుకుంటాట. 2022లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు పర్చేజ్ చేయడం జరిగింది. వీళ్ళకి హక్కులుండగా ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేడ్చల్ జిల్లా కీసరల గీ అన్నోళ్ల ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటట ఓ బీజేపీ లీడర్ అయ్యా. బీజేపీ నాయకుడు బైరెడ్డి మల్లారెడ్డి పక్క నంబర్ పట్ట నంబర్ 13 ప్లాట్లు అమ్మిండు, అమ్ముకొని కబ్జా చేసిండు. గీ అన్నదేమో ధరణి తిప్పల. 5 క్వింటల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనగా ఈ ధరణిలో జరిగిన అవకతవకల ద్వారా తొలగించడం అనేది జరిగింది. పక్క పోటీ ఉన్న పొలం వాళ్ళు ఏం చేస్తారు అంటే భూమిని వేరే వారిని కబ్జా చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు ట్రాన్స్ఫారాలు రిపేర్ చేసే కాంట్రాక్ట్ కార్మికులు సీఎం సార్ నియోజకవర్గం కొడంగల్కెళ్ళొచ్చిండ్రు. మాకు జీతాలు 7-8 వేల జీతాలు, మాకు ఈపీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. జరా మా గోసలు కూడా చూడురి, ఫ్రీ ఆర్టీస్ వల్ల ఆగమైనమని ఆటో అన్నలు కూడా వచ్చిండ్రు. రోజుకి 3-4 వందలు వస్తుంది నాకు. ఇలా ఓ 2000 కంప్లైంట్ల దాకొస్తే మొత్తం 43,000 దాటినాయి. ఎప్పటికప్పుడు కంప్యూటర్లకు ఎక్కిచ్చి ఏ జిల్లా ఆ జిల్లాకు పంపుతున్నారు. ఇక అక్కడి ఆఫీసర్లు చూసుకోవాలన్నట్టు. హైదరాబాద్ కు వచ్చి ఫిర్యాదు అయితే దబ్బున తష్వేస్తారని మనోళ్ళ నమ్మికట. సుషిండ్రు కదా, ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.